వెల్కమ్ టు బినై న్యూస్ నిజమ్మా ఇజం. లాక్డౌన్ అమల్లో ఉన్న సమయంలోనూ నిబంధనలు ఉల్లంఘిస్తూ పోలీసులు అధికారుల కళ్ళుగప్పి దొంగచాటుగా దుకాణాలు తెరిచి వ్యాపారాలు కొనసాగిస్తున్న వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేసి జరిమానాలు విధించడంతో పాటు షాపులు క్లోజ్ చేసి కోర్టులో హాజరు పరుస్తామని తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం కూడలలో పట్టణ ఎస్ఐ సురేష్ బాబు మైక్ ద్వారా వ్యాపార సంస్థలను ప్రజలను హెచ్చరించారు. కాబట్టి కరోనా నిబంధనలు ఎవరు ఉల్లంఘించవద్దని, ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో మాత్రమే దుకాణాలు తెరవాలని, అలాగే ప్రజలు కూడా బయట ఉన్న తమ పనులు చూసుకుని నిర్దేశిత సమయం లోపు ఇళ్లకు చేరుకోవాలని, అనవసరంగా రోడ్లపై తిరిగి ఇబ్బందులకు గురి కావద్దని సూచించారు. కరోనా నివారణ కోసం ప్రభుత్వం మరియు అధికారులు చేస్తున్న కృషికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దొంగతనం ఉంటే నేను అంత దొంగతనంగా మరి నేను కూడా కేసు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోవాలి, ఇది ఎందుకు చేస్తున్నాం? మీరు అంత దొంగతనంగా మీరు ఎంత సంపాదిస్తారండి? నేను ఎక్కడైనా సరే పట్టుకొని వీడియో గాని ఆడియో రికార్డింగ్ గానీ చేసుకుంటాను. నేను చేసుకోండి, మన కేసు ముందు మాకు కేసు కట్టి కోర్టు ముందు నిలబెట్టడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి, నాకు ఆ స్థితికి తీసుకురావద్దు నన్ను. ఇంకా కొన్ని షట్టర్స్ క్లోజ్ చేసుకుని లోపల అమ్ముతున్నట్టు తెలుస్తుంది నాకు, అదేదో కూడా నాకు పేర్లు తెలుసు. కాబట్టి దయచేసి చూసుకోండి, నా కంట్లో పడకుండా చూసుకోండి, అట్లాంటి పనులు చేస్తే దయచేసి.